ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ 50,000 క్వశ్చన్స్తో మరి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉందండి. చాలా తక్కువ కాస్ట్లో కొత్త సిలబస్ బేస్ చేసుకుని తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా అందిస్తున్నాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందజేస్తున్నామండి. జస్ట్ 299 రూపీస్కి ఈ ఆఫర్ అయితే ఉంది. టెస్ట్ సిరీస్ ప్లస్ పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఎన్నిసార్లైనా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఒకవేళ వందల సంఖ్యలో టెస్టులు అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందచేయడం జరుగుతుంది. ఒక 15 ఓకే మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, వీటితో పాటుగా మరి ఏపీ టెట్ మరియు డిఎస్సి లేదా టిఆర్టీకి సంబంధించి కంప్లీట్ కోర్సును కూడా మీకైతే అందుబాటులో ఉంచుతున్నామండి చాలా తక్కువ కాస్ట్లో. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. డిఎస్సి మరి అతి త్వరలోనే మనకు వేయబోతున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. మరి ఈరోజు ప్రత్యేకంగా ఆఫర్స్ అయితే ఛానల్లో ఉంచడం అయితే జరుగుతుంది. ఎస్ఏ మరియు హెచ్జిటీకి కంప్లీట్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందు డెమో చూడండి, తర్వాతే తీసుకోండి. కేస్ అని ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి గ్రూప్ 1-2 లెవెల్లో ఉండేటువంటి బిట్స్ అనేవి కూడా చూద్దాం ఫ్రెండ్స్. ప్రీవియస్గా ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్స్, అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని మీకు అందచేయడం అయితే జరుగుతుంది. సో ఇది పార్ట్1 ఫ్రెండ్స్. ఓకే, పార్ట్1. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ గ్రూప్ 1, గ్రూప్ 2కి కూడా ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్ 3 కూడా. సో వీరందరి కోసము ఇండియన్ పాలిటీ ప్రశ్న పైన సో ప్రీవియస్గా ఎలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం చూద్దాము. దాదాపుగా ఇవి ఒక 10 నుంచి 20 వరకు పార్ట్స్ రూపంలో అందచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రీవియస్ క్వశ్చన్స్, ఎట్ ద సేమ్ టైం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ని కూడా అందచేయడం జరుగుతుంది. ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, యూపీఎస్సి అందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో చూద్దాం ఫ్రెండ్స్ మరి ఏ విధంగా ఉంటాయో ప్రశ్నలు, అంతేకాకుండా వాటిని ఏ విధంగా అనలైజ్ చేయగలగాలి మనము. ఓకేనా? సో అంతేకాకుండా చాలామంది ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు, సార్ మీరు ఓన్లీ బిట్ బ్యాంకే చెప్తున్నారు, డీటెయిల్డ్ క్లాసెస్ చెప్పండి అని. సో ఫ్రెండ్స్, సో 1-2 వీడియోస్ చూసి అంటే అలా అంటున్నారేమో నాకు తెలిసి, సో మన ఛానల్లో అన్ని క్లాసెస్ ఫ్రెండ్స్ డీటెయిల్డ్గా ఉంటాయి. ఓకే, ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ పాలిటీ, తెలంగాణ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, అంతేకాకుండా జోగ్రఫీ, ఓకే ఎవ్రీథింగ్ చాలా చాలా డీటెయిల్డ్గా ఉంటాయి, ఫ్రీ క్లాసెస్. సో వాటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుగా. సో ఈ మరి ఈ బిట్ బ్యాంక్ ఎందుకు అంటే ప్రశ్నల సరళి అర్థం చేసుకోవడానికి, రివిజన్కి, ప్రాక్టీస్కి. ఓకేనా ఫ్రెండ్స్? సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కూడా మీకు అందజేస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. రాజ్యాంగ సవరణ చట్టము 91 వల్ల కలిగినటువంటి ఫలితము ఏంటి? రాజ్యాంగ సవరణ చట్టము 91. సో ఇది ఏం చేశారు అంటే, దీనివల్ల ఏం జరిగింది అంటే, కేంద్ర రాష్ట్ర మంత్రి మండలాల పరిమితిని దిగువ సభలోని మొత్తం సభ్యులలో 15% కంటే మించకుండా పరిమితి అనేది విధించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర మంత్రి మండలాల పరిమితి, ఓకే, పరిమితిని దిగువ సభలలో, కేంద్ర మరియు రాష్ట్ర, దిగువ సభ అంటే ఏంటి, కేంద్రంలో దిగువ సభ లోక్సభ, రాష్ట్రంలో దిగువ సభ శాసనసభ. సో వీటిలో మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించకుండా ఒక పరిమితి అయితే విధించడం జరిగింది. ఎన్నో రాజ్యాంగ సవరణ? 91వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఫర్ జ్యుడిషియల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఏర్పాటైన ప్రాంతం ఏంటి? సో ఎక్కడ ఉంది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే, భోపాల్లో ఉంది ఫ్రెండ్స్. ఎక్కడ ఉంది? భోపాల్. సో గ్రూప్ 1 2010లో ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఈ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ప్రధానమంత్రి ప్రైమస్ ఇంటర్ పారస్ అడుగుటకు గల సంఘటన ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, సుపరిపాలన భావన కొరకు ఇలాంటి అధికారం అయితే ప్రధానికి ఉంటుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో పార్టీ వ్యవస్థలో ఒక బలమైన రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ ప్రభావము ఎటువంటి పర్యవసనానికి దారితీసింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 3,
సంకీర్ణ రాజకీయాలు ప్రారంభము. సో సంకీర్ణ రాజకీయాలు ప్రారంభమైంది ఎప్పుడు? భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే రాజకీయ ఆవిర్భావం చేసిందో అప్పటి నుంచే యొక్క సంకీర్ణ ప్రభుత్వాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. సో భారతదేశంలో మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వము మొరార్జీ దేశాయ్ పాలన కాలంలోనే ప్రారంభమైంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. అంతకుముందు మరి మొత్తం కూడా ఏముండేది అంటే భారతీయ కాంగ్రెస్, ఓకే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది, పూర్తి ఆధిపత్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేది. నెక్స్ట్, భారతదేశంలో లోక్సభకు రాష్ట్ర అసెంబ్లీ స్థానాలకు అత్యధిక సార్లు ఎన్నికలు జరిగిన దశాబ్దము ఏది? ఏ దశాబ్దంలో ఎక్కువగా ఎన్నికలు అయితే నిర్వహించడము జరిగింది? సో గ్రూప్ 1 2010లో అడిగినటువంటి క్వశ్చన్, ఆన్సర్ ఆప్షన్ 3 1990లో. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, క్రింది 4 జతల్లో సరి అయిన జత ఉన్నతాధికారులు దౌత్య సంబంధ పదవులను అనుసరించి ఉపరాష్ట్రపతులు అయ్యారు. సో ఉన్నతాధికారులు దౌత్య సంబంధ పదవులను అనుసరించి ఉపరాష్ట్రపతులు అయ్యారు. సెవర్ మరి? ఆన్సర్ ఆప్షన్ 2 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఎస్ పాతక్. సో వీరిద్దరూ కూడా రాజకీయ నేపథ్యము లేకుండా రాష్ట్రపతులు అయినటువంటి వ్యక్తులు. ఓకేనా? ఉన్నత అధికారులు మరియు దౌత్య సంబంధాలు. ఓకేనా? వీరికి రాజకీయాలతో సంబంధం లేకుండా డైరెక్ట్ ఉపరాష్ట్రపతులు అయినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎలాంటి రాజకీయ పరిణామక్రమం లేకుండా రాష్ట్రపతి అయిన వ్యక్తులలో ప్రథమ స్థానంలో ఉండేది ఎవరు ఫ్రెండ్స్? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. సేమ్, వీరు కూడా ఉపరాష్ట్రపతులు అదేవిధంగా అయ్యారు ఇద్దరు కూడా. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ విషయంలో భారత అమెరికా రాజ్యాంగాలు ఒకటిగా ఉన్నాయి? ఏ విషయంలో ఫ్రెండ్స్? అంటే ప్రాథమిక హక్కులు, ప్రైమరీ రైట్స్. వీటిని మనము భారత రాజ్యాంగము అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడము జరిగింది ఫ్రెండ్స్. సో ఆదేశిక సూత్రాలు ఐరిష్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా కొన్ని కొన్ని రాజ్యాంగాలు, మొత్తం 64 దేశాల రాజ్యాంగాల నుంచి మనము మనకు కావలసిన మన దేశానికి అనుకూలమైన కొన్ని కొన్ని అంశాలు తీసుకోవడం జరిగింది. సో 2010లో గ్రూప్ 1లో అడిగారు. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ద్రవ్యపు బిల్లు యొక్క ప్రధాన లక్షణము ఏంటి? ద్రవ్యపు బిల్లు, మానిటరీ బిల్, ఆన్సర్ ఆప్షన్ 4 ఏంటది? దీనిని రాష్ట్రపతి తిరస్కరించవచ్చును, ఆమోదించవచ్చును, పరిశీలన నిమిత్తము వెనక్కి పంపవచ్చును. సో ఈ అంశము సరి అయినది కాదు. ఓకేనా? రాష్ట్రపతికి ద్రవ్య బిల్లుని తిరస్కరించడానికి వీలు లేదు. సో ఆమోదించవచ్చు, పరిశీలన నిమిత్తము వెనక్కి పంపవచ్చు అనేది లేదు. ఒకవేళ రాష్ట్రపతి దగ్గర ఉంచుకున్నా కూడా వితిన్ 14 డేస్లో అది ఏమవుతుంది? మళ్ళీ వెనక్కి తిరిగి రాబడుతుంది. ఓకే, దీని గురించి సరైన సమాధానాలు ఏంటో చూద్దాము. దీనిని దిగువ సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఎందులో? లోక్సభలో మాత్రమే. సో అది మరి ద్రవ్య బిల్లా లేదా మామూలు సాధారణ బిల్లా అని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుందంటే స్పీకర్, లోక్సభ స్పీకర్కి ఉంటుంది. నెక్స్ట్, దీనిని ఎగువ సభ సవరించుటకు కానీ లేదా వ్యతిరేకించుటకు కానీ చేయరాదు, వీలు కూడా లేదు ఫ్రెండ్స్. అంటే రాజ్యసభకి వీలు లేదు. నెక్స్ట్, దీనిని రాష్ట్రపతి సిఫారసుతో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఓకేనా? రాష్ట్రపతి దీనిని సిఫారసు చేస్తారు. నెక్స్ట్ వన్, పార్లమెంటరీ నియమముల పద్ధతిలో 0 అవర్ అనగా ఏంటి? 0 అవర్, ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ ఆప్షన్ 4 సభలో ప్రశ్నోత్తరములు తర్వాత సమయము. సభలో ప్రశ్నోత్తరాల తర్వాత వచ్చేటువంటి సమయాన్ని 0 అవర్ అంటారు. నెక్స్ట్, భారతదేశ రాజకీయాలలో అత్యంత శక్తివంతమైన ఉపవర్గము ఏది? శక్తివంతమైన ఉపవర్గము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ చాలా పెద్దది, ప్రభావవంతమైనది. నెక్స్ట్, సివిల్ సర్వెంట్లు అవినీతి కేసులకు సంబంధించి విచారణ జరుపుటకు కేంద్రంలో ఏర్పాటు చేయబడిన కార్యాలయం ఏంటి? సివిల్ సర్వెంట్స్, ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అవినీతికి పాల్పడినట్లయితే వారికి కూడా కేసులు అవన్నీ ఉంటాయి కదా. సో మరి వారిని విచారణ జరుపుటకు కేంద్ర స్థాయిలో ఏర్పాటైనటువంటి కార్యాలయం, ఆన్సర్ ఆప్షన్ 4 కేంద్ర నిఘా కేంద్రము. కేంద్ర నిఘా కేంద్రము. నెక్స్ట్, మొట్టమొదటిసారిగా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి లేదా స్వయం పాలన డిమాండును చేసిన ప్రాంతీయ పార్టీ ఏది?
స్వయం, మొదటిసారి రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి లేదా స్వయం పాలన డిమాండ్. ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ టూ, డిఎంకే. ది ఎంకే ద్రావిడ మున్నేట కజగం, ద్రావిడ మున్నేట కజగం తమిళనాడుకు చెందినటువంటి పార్టీ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా? స్వయం రాష్ట్రము, స్వయం ప్రతిపత్తి మాకు ఉండాలి అనేటువంటి వాదించినటువంటి పార్టీయే డిఎంకే. నెక్స్ట్, రాజ్యాంగపరంగా భారత దేశాధ్యక్షులు విచక్షణాధికారంను ప్రయోగించు ఒకే ఒక సందర్భం ఏంటి? భారతదేశ అధ్యక్షులు అంటే రాష్ట్రపతి తన విచక్షణాధికారాన్ని ఎప్పుడు ప్రయోగించవచ్చు, ఆ సందర్భం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ టూ, మంత్రిమండలిని నియమించుట. ఓకేనా? మంత్రిమండలిని నియమించుట అనేటువంటి సందర్భంలో విచక్షణాధికారము కలిగి ఉంటాడు. నెక్స్ట్, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో ఆగమనం వలన ఎవరి ఆధిపత్యము లేదా ఆధిక్యము అంతమొందినదిగా చెప్పుకోవచ్చు? ఎవరి డిఫరెన్స్ మరి? ఆన్సర్ ఆప్షన్ వన్, సారీ ఆప్షన్ టూ, ప్రధానమంత్రి డిఫరెన్స్. ఓకేనా? సో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంటే ఏం జరుగుతుంది అంటే, సో ప్రధానమంత్రి యొక్క అంటే ప్రధానమంత్రి ఆ పదవి అనేది అస్తిత్వంగా ఉంటుంది. అంటే ఎప్పుడు మెజారిటీ ఉంటుందా, ఎప్పుడు పోతుందా, ఎప్పుడు నా పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారా అనేటువంటి వాటితోనే ఉండవలసి ఉంటుంది. సో మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మురార్జీ దేశాయ్ కాలంలో కూడా అదే విధంగా జరిగింది ఫ్రెండ్స్. ఎక్కువ రోజులు కూడా నిలబడలేదు. ఓకేనా? సంకీర్ణ ప్రభుత్వాల వల్ల ఆ విధంగా ఉంటుంది. ఒకవేళ పూర్తి మెజారిటీ ఉంటే అలాంటి సమస్యలు కావచ్చు, అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం ఉన్నటువంటి 2020లో ఉన్నటువంటి మోదీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో ఉంది ఫ్రెండ్స్. అంటే పూర్తి స్థాయిలో మెజారిటీ ఉంది, సో ఎలాంటి భయం లేదు 5 సంవత్సరాల వరకు కూడా ఆ విధంగా. నెక్స్ట్, భారతదేశ సుప్రీంకోర్టు ప్రాథమిక అధికార పరిధి ఈ క్రింది వానిలో దేనికి సంబంధించింది? ప్రాథమిక అధికార పరిధి. సో ఆన్సర్ ఏంటి మరి అంటే, ఆప్షన్ వన్, యూనియన్ మరియు ఇతర రాష్ట్రముల మధ్య లేక వివిధ రాష్ట్రముల మధ్య విభేదాలను పరిష్కరించుట. ఓకేనా? ఏదైనా వివాదాలు రాష్ట్రాల మధ్య లేదా రాష్ట్రములకు మధ్య, కేంద్రానికి మధ్య వచ్చినప్పుడు వాటిని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ప్రాథమిక అధికార పరిధి అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత రాజకీయాలలో ఏక పార్టీ అధికారంను తుడిచిపెట్టిన సాధారణ ఎన్నికలు ఏవి? ఏక పార్టీ అధికారము. ఆన్సర్ ఆప్షన్ త్రీ, 6వ సాధారణ ఎన్నికలు. చెప్పాను కదా ఫ్రెండ్స్, సో ఈ యొక్క మురార్జీ దేశాయ్ కాలంలోనే ఏక పార్టీ అనేటువంటి అధికారంను, అంటే సంకీర్ణ ప్రభుత్వాలను తీసుకొచ్చినటువంటి సాధారణ ఎన్నికలు 6వ సాధారణ ఎన్నికలు. 1989 ఆ టైంలో ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇటీవల కాలంలో అన్ని రాజకీయ పార్టీలను పరోక్ష ఎన్నికల వలన తీవ్ర ఆందోళన కలిగించిన సమస్య ఏంటి? పరోక్ష ఎన్నికల వలన తీవ్ర ఆందోళనను కలిగించినటువంటి సమస్య. ఆన్సర్ ఆప్షన్ ఫోర్, ప్రతికూల ఓటింగ్. ప్రతికూల ఓటింగే అతి ముఖ్యమైన సమస్యగా తీవ్ర ఆందోళనను కలిగించింది. నెక్స్ట్, భారత రాజకీయాలలో సంకీర్ణ ప్రభుత్వములు వచ్చుట లేదా పెరుగుట వలన కలిగిన ముఖ్య పర్యవసానము ఏంటి? మరి దీనివల్ల జరిగినటువంటి ముఖ్యమైన పర్యవసానము, ప్రాంతీయ మరియు చిన్న రాజకీయ పార్టీల యొక్క పాత్ర పెరిగింది ఫ్రెండ్స్. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందంటే, సో ఏ ప్రభుత్వం అయితే అధికారం చేపట్టాలో ఆ పార్టీకి ఎంపీలు ఎక్కువగా కావాలి. అంతే కదా, ఎంపీలు ఎక్కువ కావాలంటే ఎంపీలు ఎక్కడ ఉంటారు? రాష్ట్రాల్లోనే ఉంటారు. సో ప్రాంతీయ పార్టీల నుంచి కూడా కొంతమంది ఎంపీలుగా ఎన్నికవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎంపీలు ఉంటారు కదా. సో వారందరూ కూడా ఏ పార్టీకి సపోర్ట్ ఇస్తారో కేంద్రంలో అది అధికారం చేపడుతుంది. సో అంటే ఏ పార్టీకి మెజారిటీ రానప్పుడు హంగ్ పార్లమెంట్ అనేది ఏర్పడుతుంది. హంగ్ పార్లమెంట్ ఏర్పడినప్పుడు సో స్థానిక రాష్ట్రాల పార్టీలు, స్థానిక పార్టీల యొక్క ప్రాధాన్యత అనేది చాలా వరకు పెరుగుతుంది. నెక్స్ట్, ఇటీవల కాలంలో దేశ మత సామరస్య స్వభావమునకు తోడైన ఒక ముఖ్య పరిణామము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ టూ, షాబానో కేసు. అండ్ ఫ్రెండ్స్, షాబానో కేసు. సో ఈ కేసులకు సంబంధించి డీటెయిల్గా తెలియాలంటే క్లాసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ప్లేలిస్ట్లో అన్నీ కూడా చూడండి. నెక్స్ట్, వేగవంతమైన దేశాభివృద్ధికి
ప్రాథమిక విద్య ఆరోగ్యమునకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వవలెనని నొక్కి వక్కానించిన భారతీయ విద్యావంతుడు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2 అమర్త్య సేన్. ఓకే, సో నోబెల్ బహుమతి కూడా రావడం జరిగింది ఆర్థిక శాస్త్రంలో. ఓకేనా, అమర్త్య సేనే దీని గురించి వివరించడం జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో గౌహతి హైకోర్టుల న్యాయాధికార పరిధిలోనికి వస్తుంది? 2004లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఆన్సర్ ఆప్షన్ 1 అసోం. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగాన్ని అనుసరించి కేంద్ర మంత్రిమండలిలో భారత రాజ్యాంగాన్ని అనుసరించి కేంద్ర మంత్రిమండలిలో ఆన్సర్ ఏంటి అంటే మరి, సో ఆప్షన్ 1, మంత్రులందరూ సమానమే. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టుకు వచ్చిన ప్రసిద్ధిగాంచిన ఈ క్రింది వాద్యాలలో ఆస్తి హక్కుతో సంబంధము లేని వాద్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, ఏకే గోపాలన్. కేరళ రాష్ట్రానికి సంబంధించి ఆస్తి హక్కుతో సంబంధం లేదు. గోలక్నాథ్ కేస్, కేశవనంద భారతి కేస్, మినర్వా మిల్స్ కేస్, ఇవన్నీ కూడా ఆస్తి హక్కుతో సంబంధం ఉన్నటువంటివి. నెక్స్ట్, కేంద్ర రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులకు సంబంధించి క్రింది వాక్యాలలో వాస్తవమైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, ఏంటది? వారు గవర్నర్ చే నియమించబడి రాష్ట్రపతి చేత మాత్రమే తొలగింపబడతారు. ఓకేనా, సో ఏంటి, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో, సో వారు రాష్ట్రపతి నియమిస్తారు, గవర్నర్ చే నియమించబడతారు, రాష్ట్రపతి ఉత్తర్వుల చేత తొలగించబడతారు. నెక్స్ట్, అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహించిన సభ్యుల ద్వయం ఏది? అని ఎవరిని పేర్కొంటామంటే, ఆన్సర్ ఆప్షన్ 2, చంద్రశేఖర్ మరియు అటల్ బిహారీ వాజ్పేయి. నెక్స్ట్ వన్, సభా హక్కులు భంగకరంగా ప్రవర్తిస్తే కానీ లేదా సభా ధిక్కారానికి పాల్పడితే లోక్సభ సభ్యులకు ఈ క్రింది శిక్షలలో దేనిని విధించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 1, జరిమానా విధించే అధికారము సో వారికి ఉంటుంది ఫ్రెండ్స్, లోక్సభకు, సో స్పీకర్కు ఉంటుంది ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ క్రింది పార్లమెంటరీ కమిటీలలో ఆర్థిక సంఘము కానిది ఏది? ఆన్సర్ ఏంటి మరి, ఆప్షన్ 2, బిజినెస్ అడ్వైజరీ కమిటీ అనేది ఆర్థిక కమిటీ లేదా సంఘము కాదు. అంచనాల సంఘము, ప్రభుత్వ ఖాతాల సంఘము, కమిటీ ఇన్ పబ్లిక్ అండర్టేకింగ్స్, ఇవన్నీ కూడా ఆర్థిక సంఘాలు, బట్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ మాత్రము కాదు. నెక్స్ట్ వన్, రాజ్యసభ సభ్యులు మెంబర్లుగా లేని కమిటీలు ఈ క్రింది వానిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, అంచనాల కమిటీ మాత్రమే. అంచనాల కమిటీలు మాత్రమే ఏంటి, రాజ్యసభ సభ్యులు మెంబర్లుగా ఉండరు. ఓకేనా, ప్రభుత్వ ఖాతాల సంఘంలో, కమిటీ ఇన్ పబ్లిక్ అండర్టేకింగ్స్లో, ఇవి రెండిట్లో కూడా రాజ్యసభ సభ్యులు మెంబర్స్గా ఉంటారు. నెక్స్ట్, లోక్సభలో ప్రప్రథమంగా ప్రతిపక్ష నాయకుని హోదాను పొందిన ఘనతను సాధించిన వారు క్రింది వారిలో ఎవరు? అంటే మొదటి లోక్సభ ఫస్ట్ ప్రతిపక్ష నాయకుడు ఎవరు? సింపుల్గా ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 2, వైబి చవాన్. ఎవరు ఫ్రెండ్స్? వైబి చవాన్. నెక్స్ట్, భారత ప్రధాని విషయంలో ఈ క్రింది వానిలో ఏది సత్యము? ఆన్సర్ ఆప్షన్ 1, రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తారు అనేది సరైన సమాధానము. సో పార్లమెంట్ ప్రధాని ఎన్నుకుంటుంది, తప్పు. ప్రధాని లోక్సభ ఎన్నుకుంటుంది, తప్పు. ప్రధాని లోక్సభలో పార్లమెంటరీ పార్టీ నాయకుడిని పనిచేస్తారు, సో ఇది కూడా తప్పే ఫ్రెండ్స్, అన్ని తప్పే, మొదటిది రైట్. నెక్స్ట్, తన పదవి కాలంలో ఎన్నడూ పార్లమెంటును ఎదుర్కొనని ఒకే ఒక భారత ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, చౌదరి చరణ్ సింగ్. సో మధ్యాంతరంగా పదవిలోంచి వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్, భారత సంఘటిత నిధి నుంచి రాష్ట్రాలకు మంజూరు చేయు మొత్తము నిర్దేశించే సూత్రాలను ఈ క్రింది సంస్థ సిఫారసు చేయును. భారత సంఘటిత నిధి నుంచి రాష్ట్రాలకు ప్రతి సంవత్సరం కూడా కొంత అమౌంట్ అనేది సిఫారసు చేయడం జరుగుతుంది కదా, మరి ఏ సంస్థ సిఫారసు చేస్తుంది అంటే ఆప్షన్ 1, ఆర్థిక సంఘము. నెక్స్ట్ వన్, పార్లమెంట్ ఎన్నికలలో వివిధ సభ్యుల నామినేషన్ పత్రాలను పరిశీలించి ఎన్నికల గుర్తును
కేటాయించువారు ఎవరు? ఎన్నికల గుర్తును ఎవరు కేటాయిస్తారు ఫ్రెండ్స్ మరి? ఆప్షన్ 2 కేంద్ర ఎన్నికల సంఘము. నెక్స్ట్ వన్, రాజ్యాంగ ప్రతిపత్తి లేకపోయినా దేశ అభివృద్ధి వ్యవహారంలో అతి శక్తివంతంగా రూపొందిన సంస్థ ఏది? రాజ్యాంగ ప్రతిపత్తి లేకపోయినా కూడా దేశ అభివృద్ధి వ్యవహారంలో అత్యంత శక్తివంతంగా రూపొందిన సంస్థ. 34 ఆప్షన్ 1 ప్రణాళిక సంఘం. ఫ్రెండ్స్, భారత రాజ్యాంగంలో ఎక్కడ ప్రణాళిక సంఘం గురించి ఉండదు, కానీ దేశ అభివృద్ధిలో మాత్రము కీలక నిర్ణయాలు తీసుకునే సంస్థ ప్రణాళిక సంఘము. సో ప్రణాళిక సంఘాన్ని ప్రస్తుతము నీతి ఆయోగ్గా మార్చడం జరిగింది 2014. ఓకే, నెక్స్ట్ వన్, ఈ క్రింది అధికారులలో ఎవరి ఉద్యోగ నిబంధనలను వారు పదవిలో ఉన్నంత కాలము మార్చేందుకు వీలు లేదు? ఎవరు? పైవారందరూ. ఆర్థిక సంఘం అధ్యక్షులు, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. సో వీరందరి నిబంధనలు ఏవైతే ఉన్నాయో, ఉద్యోగ నిబంధనలు, వన్స్ ఒకసారి ఎన్నికైన తర్వాత ఎవరు కూడా వాటిని మార్చలేరు. నెక్స్ట్ వన్, ఒక నూతన అఖిల భారత సర్వీస్ను ఏర్పాటు చేసే అధికారము ఎవరికి ఉంటుంది? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆన్సర్ ఆప్షన్ 2 రాజ్యసభకి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. అఖిల భారత ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇలాంటి ఒక సర్వీసులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో ఇలాంటిదే ఇంకొకటి ఏదైనా క్రియేట్ చేయాలనుకో, సో ఐ కొత్తగా ఏదైనా రాష్ట్రాలకు దేశానికి సంబంధించి ఐడిఎఫ్, ఇండియన్ డిఫెన్స్ సర్వీస్, అట్లా కొత్తది ఒకటి ఏదైనా క్రియేట్ చేయాలనుకో, సో ఆ అధికారం రాజ్యసభకు మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వారిని నియమించినది ఎవరు? 37 ఆప్షన్ 2 రాష్ట్రపతి నియమిస్తారు. సో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చాలామంది అనుకుంటారు. కేవలము ఈ కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషను చేసేది ఏంటి, యూపీఎస్సీ చేసేది ఏంటి ఫ్రెండ్స్? కేవలము వారికి పరీక్ష నిర్వహించడము, వారిని ఇంటర్వ్యూ తీసుకొని సెలెక్ట్ చేయడం అంతే. కానీ వారిని ఉద్యోగాలలో నియమించేది రాష్ట్రపతి మాత్రమే. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశంలో రాష్ట్ర పార్లమెంటరీ పద్ధతికి బదులు ప్రెసిడెన్షియల్ పద్ధతి ప్రతిపాదనకు కారణము ఏంటి? పార్లమెంటరీ పద్ధతికి బదులు ప్రెసిడెన్షియల్ పద్ధతి ప్రతిపాదనకు కారణం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఏంటది? నేర్పరులు, నిపుణులు ఎల్లప్పుడూ మంత్రులు కాకపోవడము. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆర్థిక సంఘము సిఫారసులను కేంద్ర ప్రభుత్వము తిరస్కరించుట అసాధ్యము, దీనికి గల కారణము ఏంటి? ఆర్థిక సంఘం సిఫారసులను ఏంటి మరి, ఏంటి కారణము అంటే ఆప్షన్ 4 ఆర్థిక సంఘము కేంద్ర రాష్ట్రాల మధ్య తటస్థంగా ప్రవర్తించును, అందుకే దీన్ని తిరస్కరించడానికి వీలు లేదు. నెక్స్ట్, క్రింది వానిలో ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టికల్ 311 క్రింద ఇవ్వబడిన సంరక్షణ వర్తించదు. ఏంటి వర్తించదు అది, ఎవరికి వర్తించదు అంటే, ఆన్సర్ ఆప్షన్ 1 సస్పెండ్ చేసినప్పుడు, సస్పెన్షన్లో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టికల్ 311 క్రింద ఇవ్వబడేటువంటి కొన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ అనేవి వర్తించవు. నెక్స్ట్, ప్రధాన ఎన్నికల అధికారిని తొలగించినది ఎవరు? ఆప్షన్ 3 సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధంగా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించే విధానమే ప్రధాన ఎన్నికల అధికారిని తొలగిస్తారు ఫ్రెండ్స్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ప్రాంతీయ మండలాలు సమావేశాలకు సాధారణంగా అధ్యక్షత వహించేది ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 3 కేంద్ర హోం వ్యవహారాల శాఖ మంత్రి. నెక్స్ట్, భారత రాష్ట్రపతిని ఏంటి, భారత రాష్ట్రపతిని ఆన్సర్ ఆప్షన్ 2 ఎలక్ట్రోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఎలక్ట్రోరల్ కాలేజీ. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వంచే గవర్నర్ నియామకమును ఏమంటారు? కేంద్ర ప్రభుత్వంచే గవర్నర్ నియామకమును ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 విశిష్ట సమైక్య విధానము. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ప్రత్యక్ష ప్రజాస్వామ్యము కోరుకునేది ఏంటి? 2012 గ్రూప్ 2లో వచ్చింది ఫ్రెండ్స్ ఇది. ఇది కూడా 2012లోనే. ప్రత్యక్ష ప్రజాస్వామ్యము కోరుకునేది ఏంటి? 45 ఆప్షన్ 1 రాష్ట్రపతి తరహా పాలన. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎక్సెల్వేర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని సోషలిజం ప్రాముఖ్యతను క్రింది విధంగా పేర్కొంది. ఏ విధంగా పేర్కొంది అంటే, ఆప్షన్ 2 జాతీకరణ మరియు ఇండస్ట్రీలను ప్రభుత్వపరం చేయడము, అంటే నేషనలైజ్ చేయడము ఇండస్ట్రీస్ని.
ఎక్సెల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. నెక్స్ట్ జీవన సౌకర్యం మెరుగైన ప్రమాణాలు అందరికీ కలుగ చేయాలని సుప్రీంకోర్టు ఈ క్రింది కేసులో తెలిపింది. ఏం కేసులో ఫ్రెండ్స్? అది డిఎస్ నఖారా. నెక్స్ట్ బికాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్లో సుప్రీంకోర్టు చెప్పిన సిద్ధాంతము ఏంటి? ఈ యొక్క కేసులో బికాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన సిద్ధాంతము. ఆన్సర్ ఆప్షన్ 1 గ్రహణ సిద్ధాంతము. సో ఫ్రెండ్స్, ఈ కేసులోకి సంబంధించి చాలా క్లియర్గా డీటెయిల్గా క్లాసెస్ ఉన్నాయి మన, లేదా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, అందరూ కూడా చూడండి సింపుల్. ఓకే, నెక్స్ట్ ఎక్స్పోర్ట్ పాక్టోలా అంటే ఏంటి? ఎక్స్పోర్ట్ పాక్టోలా ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 3 ప్రాస్పెక్టివ్ లా అంటారు. నెక్స్ట్ యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్టులోకి చొరబడితే ఉపయోగించే సిద్ధాంతం ఏంటి? అంటే కేంద్ర జాబితా రాష్ట్ర జాబితాలోకి చొరబడితే ఉపయోగించే సిద్ధాంతము. ఆన్సర్ ఆప్షన్ 1 పిత్ మరియు సబ్స్టాన్స్ అనేటువంటి కొత్త సిద్ధాంతాన్ని ఉపయోగిస్తారు. సో ఫ్రెండ్స్, సో ఈ క్లాసు చాలా డెప్త్గా ఉంది ఫ్రెండ్స్, సో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అభ్యర్థులకు కూడా చాలా చాలా ముఖ్యమైనది. సో ప్రశ్నల సరళి అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం డీటెయిల్డ్ క్లాసెస్ కనుక ఫాలో అయితే మనం ఈజీగా ఆన్సర్ అయితే చేయగలుగుతాం. సో మీకు ఎవరికైనా క్లాసెస్ వినాలి, డీటెయిల్డ్ క్లాసెస్ వినాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే, సో ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా ఫాలో అవ్వండి. చాలా డీటెయిల్గా ఉంటాయి, చాలా చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులకు ఇంకా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్, అందరు కూడా ఫాలో అవ్వండి. సో ఈ క్లాసెస్ కంటిన్యూ చేయాలా లేదా అనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. సో ఇంపార్టెంట్ అనుకుంటేనే క్లాసెస్ని కంటిన్యూ చేస్తాను. సో యో విష్, మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.